ఈ రోజు మోడీ వ్యవసాయ విధానాలు రైతులను భూముల నుండి తరిమివేసి భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా బహుళ పంటల విధానాన్ని రద్దు చేసి మోనోక్రాప్ సిస్టమ్, ఏక పంటల విధానాన్ని తీసుకురావడం ద్వారా కార్పొరేట్ కంపెనీలకు కావలసిన ముడి వ్యవసాయ ఉత్పత్తులు పండించడం కొరకు ప్రయత్నం జరిగింది. ఇందుకోసం లక్షల ఎకరాలలో పత్తి, అలాగే సోయా, తర్వాత ఈ పామ్ ఆయిల్, మన ఆహార పంటలు పండేటటువంటి ప్రాంతాన్ని తగ్గించి వేస్తుంది. రెండవది, రైతులను భూమి నుంచి వెళ్ళగొట్టాలంటే ఇది ఒకటే సమస్య కాకుండా రైతులకు ఇచ్చే రుణాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లో 16 లక్షల కోట్లు రుణాలు ఇస్తామని ప్రకటించారు. కానీ 2002 వానాకాలంలో ఇచ్చిందంటే ఈ రోజు వానాకాలం అయిపోయింది ఎంత అంటే 8 లక్షల కోట్లు మాత్రమే. అందులోనే దాదాపు 2-3 లక్షల కోట్లు బుక్ అడ్జస్ట్మెంట్. 13 రాష్ట్రాలు 3,45,000 కోట్లు రుణాలు రద్దు చేశారు. కానీ రద్దు ప్రకటించాయే తప్ప రైతులకు ఇవ్వడం జరగలేదు. అందువల్ల అటు రైతులు కట్టక, ఇటు గవర్నమెంట్ ఇవ్వక రైతులు బాకీలో పడి ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మూడవది, విత్తనాల విషయం చూస్తే ఈరోజు కూడా భారతదేశంలోని పరిశోధన కేంద్రాలన్నీ కూడా భూతపడ్డాయి. విదేశీ టెక్నాలజీని దిగుమతి చేసుకుంటున్నారు. ఇంతకుముందు 2000 సంవత్సరంలో బీటీ తెచ్చుకున్నాం, ఆ తర్వాత BT2 అన్నారు, తర్వాత ఇప్పుడు మక్కజొన్నలు కానీ ఇవన్నీ కూడా ఏమిటంటే కార్గిల్ ఇట్లాంటి సంస్థలన్నీ కూడా టెక్నాలజీని దిగుమతి చేస్తున్నారు. అసలు నిజానికి విత్తనోత్పత్తి దేశం, విత్తనోత్పత్తి రాష్ట్రాలు మన దేశంలోనే ఉన్నాయి. సమశీతోష్ణ ప్రదేశం కలిగినటువంటి మన దేశంలో ఉత్పత్తి అయిన విత్తనాలు రష్యా, టర్కీ, అమెరికా ఇలాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు బయటి దేశాల నుంచి టెక్నాలజీ దిగుమతి చేసుకుంటున్నారు. యూనివర్సిటీలను, వ్యవసాయ విశ్వవిద్యాలయాలన్నింటిలో కూడా పరిశోధనలు మూసివేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే పాడి. ఈరోజు ప్రపంచంలోనే 22 కోట్ల టన్నుల ఉత్పత్తితో మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. అయినా మనకు స్విట్జర్లాండ్ నుంచి, అమెరికా నుంచి పాల ఉప ఉత్పత్తులు విచ్చలవిడిగా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాల ఉత్పత్తిదారుల యొక్క ఆదాయం దెబ్బతింటున్నది, ధర తగ్గిపోతున్నది. ఇక్కడ కూడా కార్పొరేట్ సంస్థల రూపానికి వచ్చినటువంటి అమూల్ లాంటి సంస్థలు డామినేట్ చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పాల సేకరణ, పౌల్ట్రీల యొక్క ఆదాయం రెట్టింపు చేస్తాను, దానికి వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి కోళ్ళు, చేపలు, పాలు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తామని చెప్పి ప్రకటించారు మోడీ. వీటన్ని వ్యవస్థలను, అనుబంధ రంగాలను అన్నింటినీ కూడా నష్టదాయకం చేసేటటువంటి పరిస్థితి కనిపించింది. ఇది గణాంకాలతో సహా మనం చూసుకోవాలి. మాంసం కూడా మనం దిగుమతి చేసుకుంటాం. నిజానికి ప్రపంచంలో మాంసం ఉత్పత్తి, కోడి మాంసం కానీ, పశు మాంసం కానీ, మరిల మాంసం కానీ ఉత్పత్తి జరిగేది ప్రథమ స్థానంలో భారతదేశం ఉంది. కానీ మనం బయట నుంచి దిగుమతి చేసుకుంటాం. మన ఎగుమతులు కనుక చూస్తే 150,000 కోట్లు ఎగుమతులు చేస్తాం. ఈరోజు మనం పత్తిలో కూడా 1గా ఉన్నాం. ఆ పత్తి కూడా, ముడి పత్తి కూడా 50 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. అందువల్ల ఏంటంటే పంచదార ఏమిటంటే మనం 360 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. మన అవసరం 250 లక్షల టన్నులు, ఇంకొక 100 లక్షల టన్నులు మనం ఎగుమతి చేయాలి. కానీ బయట నుంచి బ్రౌన్ షుగర్ అంటే ముడి పంచదారను దిగుమతి చేసుకొని దాన్ని ఇక్కడ రిఫైండ్ చేసి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలను ఆల్కహాల్ తయారు చేసి ఆ విధంగా లాభాలు సంపాదించడంతో రైతుల దగ్గర నుంచి చెరుకు కొనడం తగ్గించేశారు. కాబట్టి చెరుకు విస్తీర్ణం ఇప్పుడు అంతా 3 కోట్ల ఎకరాల నుండి 1,80,000 ఎకరాలకు తగ్గింది. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తులు అన్ని తగ్గుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ ధరలు పూర్తిగా అమలు కావడం లేదు. కనీసం మద్దతు ధరలు ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో అవి కూడా అమలు కావడం లేదు. మోడీని బలపరిచే ఒక ఆర్థికవేత్త, వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి ప్రకటన ప్రకారం కనీస మద్దతు ధరలు అమలు జరపకపోవడం వల్ల ఏటా రైతులు 3 లక్షల కోట్లు నష్టపోతున్నారు అని చెప్పని చివరికి అశోక్ గులాటే ప్రకటించడం విశేషం. మిగతా వాళ్ళ సంగతి వేరు. ధర కమిటీ మెంబరు మన 3 చట్టాల సందర్భంగా, ఉపసంహరణ సందర్భంగా
సుప్రీం కోర్టు వేసిన కమిటీలో అశోక్ గులాటి కన్వీనర్, అలాంటి కన్వీనరే 3 లక్షల కోట్లు రైతులు నష్టపోతున్నారంటే, మొత్తం రైతులు 18 లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ చేస్తున్నారు, మార్కెట్కి చేయకుండా మరో 12 లక్షల కోట్లు ఉంటాయి. అందువల్ల మొత్తం ఉత్పత్తి వ్యవసాయ ఉత్పత్తులు అనేది 40 లక్షల కోట్లు మొదలు పెట్టిస్తున్నటువంటి రైతులు. పైగా ఈ సంవత్సరం 2021-22 సంవత్సరాలు కనుక చూస్తే పారిశ్రామిక రంగంలో 60 లక్షల పరిశ్రమలు మూతబడి సేవా రంగం దెబ్బతిన్నది, హోటళ్ళు, సినిమా హాళ్ళు, వ్యాపారాలు ఇవన్నీ దెబ్బతిన్నాయి. కానీ వ్యవసాయ రంగం 28 కోట్ల టన్నుల నుండి 30.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి, 2.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా ఉత్పత్తి చేశారు. ప్రభుత్వ సహకారం లేకుండా, రుణాలు లేవు, విత్తనాలు లేవు, కల్తీ విత్తనాలు, మార్కెట్లో ధరలు లేవు, వ్యవసాయ శాఖలు ఎక్కడా కూడా నిర్వీర్యమైపోయినాయి. ఇలాంటి స్థితిలో కూడా రైతులు మన ఉత్పత్తిని పెంచి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని, స్థూల ఉత్పత్తిని పెంచి భారతదేశ ఆర్థిక విధానాన్ని కాపాడుతున్నారు. అలాంటి స్థితిలో ఇప్పటికీ కూడా కుట్ర పన్నినటువంటి మోడీ తన పాత 3 చట్టాలను పరోక్షంగా అమలు చేయడం కోసం కార్పొరేట్ సంస్థలకు భూములు అంటగట్టి రైతులను భూముల నుంచి ఎల్లగొట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మొత్తం రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించాలి, మేధావులు కూడా ఆలోచించాలి. అసలు రైతులకు ఇస్తున్నటువంటి సహాయం ఏమిటి, వాళ్ళకి ఇంకెంత సహాయం చేయాలి అని చెప్పి అనేది ఆలోచించి దానికి సంబంధించినటువంటి సూచనలు కేంద్ర ప్రభుత్వానికి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.